స్వాగతం సుస్వాగతం ఆంధ్ర బిడ్డలకి ఆంధ్ర ప్రజలకి అందరికీ నమస్కారం బీబీఎస్ఎం అకాడమీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎ మిషన్ విత్ ఎ మిషన్ ఇది 10th క్లాస్ది సైన్స్ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నేమ్ ఇప్పుడు చాప్టర్ 13 తీసుకుంటాను magnetic effects of electric current vidnanam ante gnanam upayogichukondi anni vastuvulu gurinchi chadu gnanam rasayana shastram bhauta shastram jeeva shastram bhuvignana shastram bahyakasha vignana shastram ivanni chaduvala deentlo ippudu memu rasayana shastram emi rasayana shastram ante కెమికల్స్ యూజ్ చేసుకొని చేసేది భౌత శాస్త్రం అంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు సరౌండింగ్స్ ఏమేమి ఉంటుంది అవన్నీ చదివేది చలన శక్తి మూవింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక వస్తువు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి చలిస్తుంది చలనం అనంతరం మ్యాగ్నెటిజం కాంతక్షేత్రం గురుత్వాకర్షణ శక్తి దట్ ఈస్ గురుత్వాకర్షణ శక్తి అనంత ఫోర్సెస్ బలం అనంత విద్యుదయస్కాంతీయ బలము ఇవన్నీ చదివేది ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఈ పద్దు మేము కొన్ని విషయాలు చర్చిస్తాం దట్ ఈస్ డిస్కస్ లెట్ అస్ డిస్కస్ ఇది ఒక బార్ మ్యాగ్నెట్ దండకాంతము ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ బాక్స్ కంపాస్ నీడిల్ దిస్ ఇస్ ద నీడిల్ మ్యాగ్నెట్ సూజీ కాంతం అంటారు అది తెలుగులో ఇంకా పక్క లేదు నాకు కానీ సూజీ కాంతం అంటారు ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే వై డస్ ఎ కంపాస్ నీడిల్ గెట్ డిఫ్లెక్టెడ్ వెన్ బ్రాట్ నియర్ ఎ బార్ మ్యాగ్నెట్ దండకాంత దగ్గర ఈ కంపాస్ బాక్స్ని తీసుకొని వస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఒక ఫోర్స్ మ్యాగ్నెటిక్ క్షేత్రం ఉంటే ఆ క్షేత్రంలో పోతే ఏమవుతుంది ఆ క్షేత్రం ఎఫెక్ట్ అవుతుంది అట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఈ పాయింటర్ డిఫ్లెక్షన్ నీడిల్ పల్లటం అవుతుంది స్థాన పల్లటనం అంటే డిఫ్లెక్షన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటే అయస్కాంతత్వం అనేది ఒక అయస్కాంత క్షేత్రాల మధ్యవర్తిత్వంలో కలిగిన భౌతిక దృగ్విషయం ఈ విద్యుత్ ప్రవాహాల మరియు అయస్కాంత క్షణాలు ప్రాథమిక కణాల ఎక్కువ అయస్కాంత క్షేత్రానికి దారితీస్తుంది ఇది ఇతర ప్రవాహాలు మరియు అయస్కాంత కదలికపై పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధ్రువం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు ఇవి కాంతీయ బలరేఖలు ఈ కాంతీయ బలరేఖలు ఇది హార్షో మ్యాగ్నెట్ అనమాట హార్షో మ్యాగ్నెట్ ఇది బార్ మ్యాగ్నెట్ కాంతీయ బలరేఖలు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు లీస్ట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమి లిస్ట్ చేయాలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్ అవి చాలా దగ్గరగా ఉంటావు దగ్గరగా నో టూ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ క్రాస్ ఈచ్ అదర్ ఈ ఆవి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే చిత్రం చూడండి ఈ ఆవి ఇంటర్సెక్షన్ లేదు ఇండిపెండెంట్గా రౌండ్ కర్వ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ స్వయంగా స్వతంత్రంగా ఉండే రేఖలు అట్లా మన హస్తరేఖలు ఎట్లా అందరికీ వేరే వేరే ఉంటుందో అట్లా ఇది ఈ కాంతీయ బలరేఖలు కూడా అట్లా ఉన్నాయి చూడండి ఇది ఇంపార్టెంట్ కుడి చేతి బోటున వేరు నియమం చూడండి కుడి చేతి బోటున వేరు నియమం అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈ రైట్ హ్యాండ్లో ఏమి చెప్తుంది అది చూడండి ఇది కుడి చేతు
కుడిచేతి బోటన వేలు నియమం. ఇది తంబు, ఈ తంబు, ఇది ఫోర్ ఫింగరు, ఇది మిడిల్ ఫింగరు. ఇవన్నీ ఒక డైరెక్షన్ చూపిస్తాయి. ఇది ఇది ఇంపార్టెంట్. ఏం చెప్తుందది? విద్యుత్ సాంప్రదాయక ప్రవాహం పూడమైన సరళ తీగలో ప్రవహించినప్పుడు అది కుడి చేతి నియమం ప్రకారం వైర్ ముట్టు వృత్తాకార లేదా స్థూలాకార, వృత్తాకారము లేకపోతే స్థూలాకారము అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. కుడి చేతి యొక్క వేళ్ళు కరెంట్ యొక్క వృత్తాకార భాగం యొక్క దిశలో వంకరగా ఉంటే కుడి బోటన వేలు ఉత్తర ధ్రువానికి చూపిస్తుంది. చూడండి, ఈ ఫింగర్స్ అండ్ డైరెక్షన్ ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ వైర్ లైయింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ టేబుల్. లెట్ ద కరెంట్ పాస్ త్రూ ద లూప్ క్లాక్ వైజ్. అప్లై ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ద లూప్. ఇది ఆన్సర్. ఏం చెప్తా ఉంది? ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ సైడ్ మీన్స్ ఇన్ సైడ్ ఆఫ్ ది టేబుల్, అవుట్ సైడ్ మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది టేబుల్. యథా రజ తథా ప్రజ. ఇన్ సైడ్ అంటే ఇన్ సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఉంటుంది. వై డోంట్ టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్? ఎందుకు అవి ఛేదనమయ్యలేదు? అప్పుడే చెప్పాను కదా నేను, ఈ కాంతీయ బలరేఖలు ఇండిపెండెంట్గా ఉంటుంది. హస్తరేఖలు ఎట్లా వేరు వేరుగా ఉంటుందో అదే టైప్ ఇవి సపరేట్ సపరేట్ ఇండిపెండెంట్గా ఉన్నాయి. అది ఇది స్పెషాలిటీ, అది ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. వెరీ వెరీ స్పెషల్ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎ గివన్ రీజన్ ఈజ్ యూనిఫారం, యూనిఫారం గివన్ రీజన్. డ్రా ఎ డయాగ్రామ్ టు రిప్రజెంట్ ఇట్. ఇది ఇక్కడ ఇది ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఇమాజిన్ చేసుకోండి, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు మాత్రము మీరు చూసుకుంటే అది సమాంతరంగా ఉంటుంది. ఏకరీతి అయస్కాంత క్షేత్రం అనేది, అయస్కాంత క్షేత్రం ఇది ఒక పరిశీలనలో ఉన్న ప్రాంతం అంతటా ఒక పరిమాణం మరియు దిశను కలిగి ఉంటుంది. అందువల్ల క్షేత్ర రేఖలు సమాంతరంగా మరియు సమానంగా ఖాళీగా ఉండాలి. సమాంతరంగా ఉంటుంది ఇక్కడ ఎన్ టు ఎస్, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు. కానీ ఇప్పుడు జనరల్గా ఏమంటే ఒక నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెట్లో కాంతీయ బల రేఖలు అంటే ఈ విధంగా రాయాల మేము. యూనిఫారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అడిగితే చూడండి, యూనిఫారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇది రాయాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ వచ్చింది ఏమో, డ్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ అంటే ఇది రాయాలి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ అంటే ఈ చిత్రము రాయాలి మీరు. యూనిఫారం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే వెనక చెప్పాను కదా, ఇది చూడాలి సమాంతరంగా ఉంటుంది. చూడండి, అయస్కాంత క్షేత్ర రేఖలు సర్క్యులర్ లూప్ అంటే చెప్పాను కదా. ఇప్పుడు సర్క్యులర్ లూప్ ఎట్లంటుంది? ఇన్సైడ్ ద లూప్ ఇస్ ఈక్వల్ టు పియర్స్ ఇన్సైడ్ ద టేబుల్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, హయ్యర్ క్లాస్ 12th క్లాస్ ఇది నిదానంగా చదువుతాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్, 4 marks క్వశ్చన్స్ జనరలీ ఇట్లా ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్లో ఒక ఓన్లీ శాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ 1 ఏమి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నియర్ ఏ లాంగ్ స్ట్రైట్ వైర్. ఇది చూడండి, ఇది లాంగ్ స్ట్రైట్ వైర్ అనుకోండి. ఇది క్వశ్చన్ ఆబ్జెక్ట్. ఇవి ABCD 4 ఉత్తరాలు. ఈ 4 ఉత్తరాల్లో మీరు ఒకటే ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని టిక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, అది ఆన్సర్ ఇది ఏమిటి చెప్పుంటే, ద ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్ ఆన్ ద వైర్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ ఆన్ ద వైర్, ఇది ఆన్సర్. ఎట్లా? ఇక్కడ చూడండి, ఈ చిత్రం చూస్తే మీరు ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయాలి మీరు. ఇప్పుడు
రైట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మీకు తెలిస్తే ఇప్పుడు ఈ ఆన్సర్స్ మీరు కరెక్ట్గా రాయొచ్చు. నిదానంగా ఇదన్న చదవండి. నెక్స్ట్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అండ్ ది కాయిల్, అంటే చలనము, క్రియాశీల చలనము కాయిల్ అంటే సురుళియాకార లూప్లో ఉండే తంతి అనక దండకాంతము మధ్య ఏర్పడించిన ఒక కాంతీయ బలరేఖలు ఏమవుతుంది అది క్వశ్చన్. ద ఫినామిన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు దాన్ని. ఆ ఫినామిన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ను ఈ నాలుగు ఆన్సర్స్లో ఉత్తరాల్లో యావి కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇదంతా చదవండి. అప్పుడు ఆన్సర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఎ కాయిల్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఎ మ్యాగ్నెట్ అండ్ ది కాయిల్. రిలేటివ్ మోషన్, పరస్పర చలన ఏమి ఇది చూడండి. బార్ మ్యాగ్నెట్ ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్, ముందుగా ఇందుగా, ఇది ముందుకే మొత్తం ఇందకి వెనక, దట్ ఈస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో కూడా పల్లటనం అవుతుంది, దట్ ఈస్ డిఫ్లెక్ట్స్, ద పాయింటర్ డిఫ్లెక్ట్స్ అంటాం, ఈ డిఫ్లెక్షన్ అవుతుంది గెలనోమీటర్లో. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. సమ్ టైమ్స్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు, ఇది 1 మార్క్ క్వశ్చన్ అడిగేదంతే. విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్, సమ్ టైమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు అడుగుతారు డిపెండింగ్ అప్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఉండి. ఇప్పుడు మ్యాగ్నెట్ మరియు కాయిల్ యొక్క సాపేక్ష కదలిక అయస్కాంతం తిరుగుతున్నప్పుడు కాయిల్ యొక్క అధిక చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం నిరంతర ఉత్తర మరియు దక్షిణ ధ్రువం మధ్య మారుతుంది. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో డిఫ్లెక్షన్ ఎట్లా ఆల్టర్నేట్ అవుతుందో, దిశ బదలవుతుందో, డైరెక్షన్ చేంజ్ అవుతుందో, అట్లా ఇది విద్యుదయస్కాంత ప్రేరణ నియమం చెప్తా ఉంది. ద్వారా నిర్వచించిన విధంగా ప్రత్యామ్నమయ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నమాట ఈ కాయిల్కి వస్తుంది, ప్రేరేపిస్తుంది, ప్రేరించబడుతుంది, దట్ ఇండ్యూజెస్ అనమాట. సో ఈ రిలేటివ్ మోషన్ ఆఫ్ మ్యాగ్నెట్ అండ్ ద కాయిల్, యాజ్ ద మ్యాగ్నెట్ స్పిన్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద టాప్ అండ్ బాటమ్. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ అంటే ఎందుకంటే ఎందుకు చెప్పారంటే అది వర్టికల్ యాక్సిస్లో ఉంటే, హారిజాంటల్ యాక్సిస్లో ఉంటే, సమతలంలో ఉంటే అప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. దానికి ఇది డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ స్టేట్మెంట్. దిస్ రొటేషన్ అండ్ మూమెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్ట్స్ ఇన్ ద ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ బీయింగ్ ఇండ్యూస్డ్ ఇన్ టు ద కాయిల్ ఇస్ డిఫైన్డ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాముఖ్యమైన ప్రశ్న, ఇది బాగా చదవండి, ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ థింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇందు వెనక ముందుగా దండకాంతం చలిస్తే ఎట్లా అవుతుంది అనేది అంతే. భద్రయ్యా అదేమయ్య రాజమండ్రి బిడ్డకి మన సాయరానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పి మన క్లోజ్ చేస్తాం క్లాసు ఇప్పుడు.